రాష్ట్ర ప్రభుత్వం 100,000 రూపాయల లోపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు చేయకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరరావుకు బీజేపీ మండల అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని, 100,000 రూపాయల లోపు రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి, ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి, ఎస్సీసెల్ మండల ఇన్ఛార్జ్ స్వామి, బీజేపీ సీనియర్ నాయకులు మూర్తి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పిలుపు మేరకు ప్రతి మండల తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే రైతు బంధు రుణమాఫీ 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామనుకుంటా కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తలేడు. అందు గురించి భారతీయ జనతా పార్టీ తరఫున ఎంఆర్ఓకు సమర్పించడం జరిగింది, వినతి పత్రం సమర్పించడం జరిగింది. మేము ఓడుతున్నాం భారతీయ జనతా పార్టీ చిన్నశంకరంపేట మండల కమిటీ తరఫున మేము ఓడుతున్నాము. వెంటనే 100,000 రూపాయల రుణమాఫీ అమలు చేయాలి, రైతు బంధు అమలు చేయాలని మేము కోరుతున్నాము.